హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు నేను ఏ రెసిపీ చూపించబోతున్నాను అంటే నార్త్ ఇండియన్ డిష్ కడాయి పన్నీర్. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. సో ఎలా చేయాలో చూసేద్దాం. సో ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ధనియాలు క్రష్ చేసి వేసుకోవాలండి. సో ఈ ధనియాలు క్రష్ చేసి వేసుకోవడం వల్ల మనం కర్రీ తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంటికి తగిలి టేస్ట్ చాలా బాగుంటుంది. పౌడర్ వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. సో అందుకని నేను ఇలా క్రష్ చేసి వేసుకున్నాను. మీరు కూడా అలా ట్రై చేయండి. సో ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. సో దీనికి కాంబినేషన్ వచ్చి రోటీ ఆ చపాతీతో అయితే చాలా బాగుంటుంది. రైస్తో అంత టేస్ట్ ఉండదు కానీ చపాతీతో అయితే చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ ఓన్లీ పన్నీర్ కర్రీ కాకుండా సో ఇలా బాగా ఫ్రై అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. బాగా ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక నేను ఒక హాఫ్ ఆనియన్ తీసుకుని దాన్ని డైసెస్ కింద క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి జస్ట్ 70% కుక్ అయితే చాలండి, మరీ ఓవర్ కుక్ అవ్వకూడదు. అలా 70% అవుతేనే కర్రీ మనం తింటున్నప్పుడు మధ్య మధ్యలో క్రంచీ క్రంచీగా తగులుతూ చాలా బాగుంటుంది. సో ఇలా మీ రెస్టారెంట్స్లో కూడా చూసారు అంటే ఇలా హాఫ్ కుక్ అయ్యి ఉంటాయన్నమాట ఆనియన్స్. సో దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది. సో ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం గరం మసాలా, ధనియాల పొడి, జీరా పౌడర్, కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక నేను 2 టమాటోస్ తీసుకున్నానండి, మీడియం సైజువి. అవి బాగా ప్యూరీ లాగా చేసుకుని అప్పుడు నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా బాగా ఉడకాలి. ఇదంతా ఉడకడానికి కొంచెం వాటర్ కూడా నేను పోసుకుంటున్నాను అన్నమాట. సో ఇదంతా బాగా కుక్ అవ్వాలి.
సో ఇలా కుక్ అయ్యాక మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యాక ఇప్పుడు మనం ఒక టమాటా క్యూబ్స్లా కట్ చేసుకుని వేసుకోవాలి. దీనికి కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. ఇందాక ఆనియన్స్ ఎలా అయితే క్రంచీ ఫీలింగ్ వస్తాయో ఇవి కూడా కర్రీ తింటున్నప్పుడు కొంచెం పంటికి తగిలి చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా నచ్చుతుంది. సో ఇది బాగా కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. చూసారు కదా బాగా కుక్ అయింది, ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఒక కప్పు పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇవి ఫ్రెష్ పన్నీర్ అండి, నేను దీన్ని అయితే ఏమీ ఫ్రై చేయలేదు. మనం కర్రీ కుక్ చేసుకునే ముందు ఒక 1 అవర్ ముందు పన్నీర్ బయట పెట్టేసుకుంటే నార్మల్గా సాఫ్ట్ టెక్స్చర్ వచ్చి బాగుంటుంది. లేదు అంటే ఒకవేళ మర్చిపోయినా కర్రీ చేసుకునే ఒక 5 మినిట్స్ ముందైనా సరే ఓవెన్లో ఒక 30 సెకండ్స్ పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనం పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలా అంతా కూడా పన్నీర్కి బాగా పట్టేదాకా కుక్ చేసుకోవాలి. సో పన్నీర్కి అంతా కూడా మసాలా బాగా పట్టింది, కర్రీ అయితే అయిపోయిందండి. సో నేను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా కొత్తిమీర ఒక 10 మినిట్స్ ముందే యాడ్ చేసుకోవాలండి కర్రీకి. అప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ కర్రీకి బాగా పట్టి చాలా బాగుంటుంది. చాలామంది లాస్ట్లో డెకరేషన్ కోసం వేస్తారు, అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో చూసారు కదా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేసుకున్నాను నా స్టైల్లో. సో మీ అందరికీ కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి కాంబినేషన్ చపాతీ అన్నాను కదా, నేను చపాతీ చేస్తున్నాను. సో నేను చపాతీ పిండి ఎలా కలపాలన్నది నేనైతే ఏం చూపించలేదండి, ఎందుకంటే నార్మల్గా అందరూ చేసేదే కదా. సో నేనైతే జస్ట్ వాటర్ అండ్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్నాను అంతే. అండ్ చపాతీ చేసేటప్పుడు నేను ఫస్ట్ దీన్ని రౌండ్గా చేసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుంటున్నాను ట్రయాంగిల్ షేప్లో. సో ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే చపాతీస్ చాలా సాఫ్ట్గా వస్తాయి, లేయర్స్ కింద వస్తాయన్నమాట. 2 అవర్స్ అయినా సరే చపాతీ మెత్తగానే ఉంటుందండి, అస్సలు గట్టిపడదు. అండ్ చాలామంది చపాతీ చేసినప్పుడు చాలా దల్సరిగా చేస్తారు, దల్సరిగా చేయకూడదండి. ఎప్పుడు కూడా చపాతీ పలుచగా చేసుకోవాలి. పలుచగా అంటే మరీ పలుచగా చేస్తే అది ఇంకా రోస్ట్ అయిపోతుంది. మీడియంలో చేస్తే దానివల్ల ఏంటి అంటే సాఫ్ట్గా అయ్యి చాలా టేస్ట్గా వస్తాయన్నమాట. ఇద్దరే కదా అంత కర్రీ ఎందుకు అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. మా ఆపోజిట్ ఫ్లాట్లోకి మా ఫ్రెండ్స్ షిఫ్ట్ అయ్యారండి, వేరే అపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారనమాట. సో ఇల్లు మారడం అంటే అంత ఈజీ ఏం కాదు, ఫర్నిచర్ అన్ని సర్దుకుని చాలా పని ఉంటుంది. సో వాళ్ళకి డిన్నర్ ఇస్తానని చెప్పాను, అందుకని నేను ఇంత ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే చపాతీ ఎలా కాల్చుకోవాలో అది కూడా ఒక మేజర్ పాయింట్ అండి. చపాతీస్ బాగా రావడానికి ఫస్ట్ పెనం బాగా కాలేక ఆయిల్ అప్లై చేసుకోవాలి, అప్పుడు చపాతీ వేయాలి. వేసి మళ్ళీ దానిపైన కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల చపాతీలు బాగా పొంగుతాయి అన్నమాట.
చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో. సో ఇలా పొంగాక అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. సో అటు కూడా మనం ఆయిల్ అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా రోస్ట్గా కాలుతాయి, సాఫ్ట్గా కూడా ఉంటాయి. సో చూసారు కదా ఇలా బోత్ సైడ్స్ కూడా మనం బాగా కాల్చుకోవాలన్నమాట. సో ఇలాగా అన్ని చపాతీలు చేసేసుకొని ఇంకా డిన్నర్ తినేయడమే. సో చూసారు కదండి ఇలా చాలా సింపుల్గా వెరైటీగా చేసుకుంటూ ఉంటే మనకి రోజు ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్గా తిన్న ఫీలింగ్ వస్తుంది. రోజు రొటీన్ కర్రీస్ లాగా చేసుకుంటే బోర్ కొడుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరూ కూడా ఇలా పన్నీర్ కర్రీ విత్ చపాతీ ఒక్కసారి ట్రై చేస్తారు నా వీడియో చూసాను అనుకుంటున్నాను. సో మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.